నమస్తే. టాలీవుడ్లో ఈ మధ్య కొంత సీక్వెల్స్ ఈ మధ్య ప్రారంభమైన, బాలీవుడ్లో మాత్రం వీటికి సంబంధించి కోకొల్లలు అని చెప్పి చెప్పుకోవచ్చు. మొత్తానికి టాలీవుడ్లో సీక్వెల్స్ బాహుబలి నుంచి దాని యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. గతంలో వచ్చినటువంటి శంకర్ దాదర్ నుంచి ఉన్నా సరే అంతగా ఆదరణ లేదని చెప్పి చెప్పుకోవాలి సీక్వెల్స్. కానీ గతంలో ఉన్నటువంటి యొక్క బ్లాక్ బస్టర్ అయినటువంటి కొన్ని సినిమాల్ని సీక్వెల్గా రాబోతున్నాయి అన్నట్టు కొన్ని అనౌన్స్మెంట్లు అయితే వస్తున్నాయి. అయితే అవి ఏ సినిమాలు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. గతంలో జరిగినటువంటి ఒక బ్లాక్ బస్టర్లు ఏవైతే ఉన్నాయో వీటిని సీక్వెల్గా తీయబోతున్నారు అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అవి ఏ సినిమాలు, ఎవరు తీయబోతున్నారు, ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగులో చిరంజీవి గారికి సీక్వెల్గా చెప్పుకోవాలంటే శంకర్ దాదా MBBS, శంకర్ దాదా దాని సీక్వెల్గా శంకర్ దాదా జిందాబాద్, అంటే హిందీలో వచ్చిన సినిమాలు కాబట్టి అలా సీక్వెల్స్ అని చెప్పుకోవచ్చు వాటిని. ఇప్పుడు తాజాగా ఏంటంటే మొన్న ఇంద్ర సినిమాని రీరిలీజ్ చేశారు, అది కలెక్షన్స్ పరంగా బ్రహ్మాండంగా ఉంది. అంటే రీరిలీజ్ చేస్తే మనకి ఇంత డబ్బులు వస్తాయా అని నిరూపిస్తుంది చాలా సినిమాల వరకు కూడా. దాంతో చాలామందికి చిరంజీవి గారి సినిమాలే కొన్ని రీరిలీజ్ చేద్దామని ఆలోచన కూడా చాలామందికి వచ్చింది. ఇక ఇంద్ర విషయానికి వచ్చారు కదా, వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ గారు నిర్మించిన సినిమా అది. అప్పట్లో బాలయ్య బాబుకి సమరసింహారెడ్డకు చిరంజీవి గారికి ఇంద్ర సినిమా అంత పెద్ద హిట్గా చెప్పొచ్చు మనం. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి రీరిలీజ్ సంబంధించి చిరంజీవి గారిని ఆ టీం అంతా కలిశారు. దత్తు గారు, బి గోపాల్ గారు, పరుచూరి బ్రదర్స్ వీళ్ళంతా వాళ్ళ టీం వెళ్ళి కలిశారు. ఆ కలిసిన సందర్భంలో కూడా డిస్కషన్ వచ్చిందంట, అంటే ఇంద్ర సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన. జగదేక్ వీడు అతిలో సుందర్ అంటారా, అది ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. అంటే జగదేక్ వీడికి అతిలో సుందరికి కొనసాగింపుగా ఒక సినిమా రాబోతుంది, చిరంజీవి గారు చేయబోతున్నారు. ఆ బింబిసార డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్లో వచ్చే సినిమా విశ్వంబర్ సినిమా, దీని కొనసాగింపు అనే వార్తతో వచ్చినప్పుడు దత్తు గారు స్పందించారు, మా సినిమాకి ఎవరో సీక్వెల్ చేయడానికి అవకాశం వీల్లేదు, అది రైట్స్ అన్నీ మా దగ్గరే ఉన్నాయి, మేము ఎవరికి ఇవ్వటం లేదు కూడా అని చెప్పారు అప్పుడు. అంటే ఆయనకు ఆలోచన ఉంది, ఈ సినిమాకి సీక్వెల్ చేద్దామని ఆలోచన, జగదేక్ వీడి కథలో సుందరికి చేద్దామని ఆలోచన ఉంది. తాజాగా అప్పుడు చిరంజీవి గారిని కలిసిన తర్వాత ఆయన అఫీషియల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో వైజయంతి మూవీస్ వాళ్ళ దాంట్లో ఇంద్రకిను జగదేక్ వీడు అతిలో సుందరికి సీక్వెల్ చేద్దాం అనే ఆలోచన మాకుంది అని ఇప్పుడు ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో ఎప్పటి నుంచో కూడా ఇంద్రకి సీక్వెల్ రావాలని చెప్పి చాలా వరకు ఆశిస్తూ వస్తున్నారు, ఎవరైతే ప్రేక్షకులు కావచ్చు లేదా చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు. ఎందుకంటే ఆయన కెరియర్లో ఫ్యాక్షన్ బేస్డ్ సినిమా ఏదైనా ఉంది అంటే మటుకు అది ఇంద్ర మాత్రమే అని చెప్పుకోవచ్చు. సో ఇంద్ర అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. సో కెరియర్లో ఆయనకు ఒక ఒక డ్రీమ్ కూడా ఉండేది, అంటే బాలకృష్ణ గారి లాగా సమసింహారెడ్డి, నరసింహనాయుడు ఇలాంటి సినిమాలు చేయగలుగుతాడా లేదా నిజంగా ఖచ్చితంగా నప్పుతాయా లేదా అనేటువంటి అనుమానాలకి పూర్తిగా బ్రేకులు వేస్తూ ఇంద్ర అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు ఇంద్ర సీక్వెల్ రాబోతుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఒక పొలిటికల్ డైలాగులు కూడా ఉండబోతున్నాయా, సో మంచి పంచ డైలాగులు ఉంటాయా అంటే ఏమంటారు? అంటే ఇంద్రకి సీక్వెల్ చేసే ఆలోచన ఉంటే అది మళ్ళీ బి గోపాల్ గారు చేయాల్సి వస్తుంది. చాలా కాలంగా బి గోపాల్ గారు సైలెంట్ అయిపోయారు, పరుచూరి బ్రదర్స్ కూడా చాలా వరకు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ పరుచూరి బ్రదర్స్ విజృంభించి ఒక స్క్రిప్ట్ రాసి దీని కొనసాగింపుగా మళ్ళీ బి గోపాల్ గారు దిగి ఒక భారీ ఎత్తులో సినిమా చేస్తే ఇంద్ర 2 అనేది ఒక సక్సెస్ఫుల్ వెంచర్ అయితే అవుతుంది, ముఖ్యంగా వైజయంతి మూవీస్ బ్యానర్లో. ఇక జగదేక వీడియోలో సుందర విషయానికి వచ్చేసరికి ఆ కథ విషయంలో భారీ కసరత్తులే జరిగినాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, సత్యానంద్ గారు, మరి పరుచూరి బ్రదర్స్ ఇలాంటి వాళ్ళందరూ అత్యంత మహారథులంతా స్క్రిప్ట్ విషయంలో కూర్చుని చేసి రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఆ సినిమా వచ్చింది. అది మ్యూజికల్గా కూడా పెద్ద హిట్ అది అప్పట్లో. కాబట్టి జగదేక వీడియో సోషల్ ఫాంటసీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి జగదేక వీడియో సుందరి కూడా సీక్వెల్గా హిట్ అయ్యే ఫార్ములానే. కాబట్టి ఈ రెండు సినిమాలని ఒకవేళ కొనసాగింపుగా సీక్వెల్స్ తీస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ చిరంజీవి గారి కెరీర్లో మంచి హిట్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. దాదాపు 30 సంవత్సరాల పైగా అని చెప్పి అనుకోవచ్చు జగదేక వీరుడు అతిలోకి సుందరి. అప్పట్లో చూసుకుంటే శ్రీదేవి గారే ఈ సినిమాకి వన్ ఆఫ్ ది హీరో అనుకోవచ్చు, హీరోయిన్ చెప్పనుకోవచ్చు. సేమ్ అదేవిధంగా యాక్టింగ్లో చూసుకుంటే మటుకు చిరంజీవి గారు ఇది ఒక అల్టిమేట్ అని చెప్పి అనుకోవచ్చు. ఒక అవార్డులు సాధించినటువంటి సినిమా కింద కూడా మనం దీన్ని చూడవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ అయినా జగదేక వీరుడు అతిలోకి సుందరి సినిమా ఒకరు వస్తే సో ఎవరు, జాహ్నవి కపూర్ ఉండే అవకాశం ఉందంటారా లేదా ఎవరు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా శ్రీదేవి కూతుళ్ళలో ఇద్దరులో జాహ్నవి కపూర్ కానీ ఖుషీ కపూర్ కానీ ఎవరో ఒకరిని తీసుకొచ్చి చేసే అవకాశం అయితే ఉంది. అంటే చిరంజీవి గారే కాకుండా రామ్ చరణ్ కూడా ఇందులో ఒక కీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉంది. అంటే జాహ్నవి కపూర్ని, ఖుషీ కపూర్ని తీసుకొచ్చారంటే ఒక యంగ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ యంగ్ పేరుకి తగ్గట్టుగానే వీళ్ళు ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి కాబట్టి
అంటే మరి అక్కడ చిరంజీవి గారికి మరి శ్రీదేవికి మరి పుట్టిన సంతానంగా తీసుకొస్తారా, ఈ సినిమా కథ ఎలా డిజైన్ చేస్తారో ఏంటి అనేది మనం ఊహించలేము. ముఖ్యంగా ఏంటంటే అందుకనే దత్త గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ సినిమాకి ఎవరైనా తీసుకుని దీన్ని లిక్ సీక్వెల్ చేస్తే మాత్రం నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను, ఎవరు ఈ కథను కానీ టచ్ చేయొద్దు అని ఇండికేట్ చేస్తూ ఆయన వార్తలు వచ్చినాయి, పేపర్లో ప్రకటన కూడా ఇచ్చారు. కాబట్టి దత్త గారు ఖచ్చితంగా, ఎందుకంటే బ్యానర్లో హిట్ వచ్చింది, కలికి లాంటి పెద్ద హిట్ వచ్చింది, అది కలెక్షన్ చూసిన తర్వాత ఇంత వసూలు సాధించవచ్చు అన్న నమ్మకం ధైర్యం కూడా బ్యానర్లో ఉంది. బ్యానర్ కూడా ప్రతిష్టాత్మకమైన సినిమాలుగా ఈ రెండు సినిమాలు కూడా చెప్పుకోవచ్చు. కంపల్సరీగా ఇప్పుడు కలికి కెట్టొక సీక్వెల్ వస్తుంది, కలికి సీక్వెల్ తర్వాత చిరంజీవి గారు డేట్స్ చూసుకుని ఈ జగదకి వీడియో సుందరి ముందు తెరకెక్కుతుందా, ఇంద్ర ముందు వెళ్తుందా సెట్స్ మీద కానీ చూడాలి. అయితే ఖచ్చితంగా ఎవరైతే అశ్విని దత్ గారు నా దగ్గర ఈ సబ్జెక్ట్ని ముట్టుకోవద్దు అని చెప్పేసి అన్నారు, ఆ ఇండికేషన్స్ ఇచ్చారంటే ఖచ్చితంగా వీళ్ళ కథ రెడీగా ఉందా అంటే ఏమంటారు? ఇప్పటికైతే కథ రెడీగా ఉందండి, కాకపోతే ఒక టెక్నాలజీని ఉపయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది, డీఏజింగ్ టెక్నాలజీ అని చెప్పి అంటున్నారు. అంటే ఒక పాత్రని చాలా ఏజ్ తగ్గించి తీసుకొచ్చేది. ఇప్పుడు విజయ్ గోట్ సినిమాలో కూడా చిన్న వయసు విజయ్ కనిపిస్తున్నాడు, అదే డీఏజింగ్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి చిరంజీవి గారిని రెండు షేడ్స్లో చూసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ జగదేవి విడతలో సుందరి చేస్తే తండ్రి కొడుకులుగా కూడా చూడొచ్చాము, డ్యూయల్ రోల్లో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఒక విధంగా సీక్వెల్స్ కూడా ఒక మంచి ట్రెండ్ అనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారిది గ్యాంగ్ లీడర్ కూడా సీక్వెల్ చేస్తే చాలా బాగుంటుంది. విజయబాబు రెడ్డి గారు అప్పట్లో అది పెద్ద హిట్, చిరంజీవి గారి కెరీర్లో టాప్ 10 మూవీస్లో గ్యాంగ్ లీడర్ కూడా ఉంటుంది. ఏవైతే చిరంజీవి గారి కెరీర్లో టాప్ 10 మూవీస్ ఉన్నాయో ఆ సినిమాలన్నీ సీక్వెల్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి గారు కొన్ని సినిమాలు కూడా రీరిలీజ్కి రెడీ అవుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దాంట్లో హిట్లర్ ఉండొచ్చు, లేకపోతే గ్యాంగ్ లీడర్ ఉండొచ్చు, ఇలా చాలా సినిమాలకి ఇప్పుడు రీరిలీజ్లో మనకు ఇందిరా కలెక్షన్స్ చూస్తే అర్థమైపోయింది, మహేష్ బాబు మురారి కలెక్షన్స్ చూసినా అర్థమైపోయింది, ఇలా రీరిలీజ్ చేసిన వల్ల కలెక్షన్స్ మంచిగా వస్తున్నాయి. అలాగే ఏం రత్న గారు సినిమా తమిళ్లో రిలీజ్ చేస్తే బ్రహ్మాండంగా కలెక్షన్లు వచ్చినాయి. కాబట్టి చిరంజీవి గారి సినిమాలో ఎందుకంటే గ్యాప్ వస్తుంది కాబట్టి ఎక్కువ కాలం టైం పడుతుంది కాబట్టి రీరిలీజ్ అనే ఒక వరంగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి ఇంద్ర కావచ్చు లేదా జగదేవి కూడా అతలోక సుందరి కావచ్చు, ఈ సినిమా రెండు సీక్వెల్స్ రిలీజ్ అవుతున్నాయంటే ప్రేక్షకుల్లో ఎలాంటి ఆదరణ లభిస్తుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆదరిస్తున్నారు కాబట్టే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఆ డైరెక్టర్లు కూడా మళ్ళీ ఛాన్స్ వస్తుంది. రిలాక్స్ అయిపోతున్న డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో, బీగోపాల్ గారు లాంటి వాళ్ళు, రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు, వాళ్ళు మళ్ళీ యాక్టివ్ అవుతారు. ఇప్పుడు 80 ఏళ్ల హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడు, సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నప్పుడు 80 ఏళ్ల డైరెక్టర్ ఎందుకు చేయకూడదు? కాబట్టి రాఘవేంద్ర గారు యాక్టివ్ అవుతారు, బీగోపాల్ లాంటి వాళ్ళు యాక్టివ్ అవుతారు. సింగేత శ్రీనివాసరావు గారు ఇప్పటికీ నేను రెడీ అంటున్నాడు, ఆయన 90 ఏళ్ల పైబడిన వయసులో కూడా నేను సినిమాలకు రెడీ అంటున్నాడు. ఆయన కలికి కథ విషయంలో ఆయన కసరత్తులు చాలా చేశారు కూడా. సో చూద్దాం సార్, మొత్తానికి చిరంజీవి కెరియర్లో ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ల సీక్వెల్ అంటే ఖచ్చితంగా చిరు ఫ్యాన్సే కాదు తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఈ సినిమాల కోసం బాగా ఈగర్గా వెయిట్ చేస్తాను అనుకోవాలి. సో తొందరలో ఇవన్నీ ఈ రెండు సినిమాలు పట్టాలెక్కాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.